ఈ వీడియోలో మనం వంశంకి గురించి చూడబోతున్నాం. మొత్తానికి మనం పాడేరు వచ్చేసాము. సో ఈ పాడేరు నుంచి వంశంకి మళ్ళీ 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పాడేరులో 70 డిగ్రీస్ టెంపరేచర్స్ అలా ఉంది, కానీ నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది 10 డిగ్రీస్ అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఆ కోవిడ్ తర్వాత ప్లాన్ చేసిన ఫస్ట్ ట్రిప్ ఇది మాది. నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. ఇక్కడ లోకల్స్ అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్. వీళ్ళే మాకు చికెన్ ప్రిపరేషన్లో హెల్ప్ చేశారు. కెమెరాలో అయితే అంత కనిపించట్లేదు, కానీ ప్రెజెంట్ అయితే మూన్ లైట్ చాలా ఎక్కువ ఉంది. ఎలాంటి టార్చ్ లైట్ లేకపోయినా సరే మీరు క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు సన్ రైజ్ని చూద్దాం. టైం గడిచే కొద్దీ ఈ లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్గా మారడం స్టార్ట్ అయింది. ఈ వ్యూస్ని చూడడానికి మీరు ఫ్లాగ్ ఉన్న కొండపైకి వెళ్ళాలి. ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి ఇంకా కొంచెం కొండ చివరికి వెళ్తే ఇంకా కంప్లీట్ వ్యూస్ని చూడొచ్చు. వంజంగి లొకేషన్ అనేది చాలా తక్కువ టైంలోనే చాలా పాపులర్ అయింది. ఐ థింక్ 2 or 3 ఇయర్స్లోనే. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఇది 4th టైం రావడం ఇక్కడికి. నిజంగా వ్యూస్ అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఈ వంజంగికి వచ్చేటప్పుడు మాత్రం మీరు ప్రాపర్ వింటర్ పెడతారండి, ఎందువల్లంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. కొన్ని రోజుల్లో అయితే ఇక్కడంతా మేఘాలతోనే కమ్మేసి ఉంటాయి, కానీ ప్రస్తుతానికైతే అక్కడక్కడ మాత్రం మేఘాలు ఉన్నాయి. మేము క్యాంపింగ్ వేసుకున్న స్పాట్ అది. నా సజెషన్ ఏంటంటే మీరు క్యాంపింగ్ని కొండకి దగ్గరలో వేసుకోకుండా ఈ ఫైనల్ పార్కింగ్ ఏరియా దగ్గర వేసుకుంటేనే బెటర్. ఎందువల్లంటే అక్కడ చుట్టుపక్కల చెట్లు ఉండడం వల్ల గాలి అనేది కంట్రోల్లో ఉంటుంది, దీనివల్ల క్యాంప్ ఫైర్ కూడా ఎక్కువసేపు వస్తుంది. ఇదే పార్కింగ్కి ఫైనల్ ప్లేస్. మీరు క్యాంపింగ్ ఎక్కడ వేసుకుంటేనే బెటర్. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.